అంత్యకాలంలో దుర్బోధలు వస్తాయని వాక్యం చెప్పినట్లే నేటి సంఘంలో అనేక దుర్బోధలు ప్రవేశించి సంఘాన్ని పాడు చేస్తున్నాయి. విశ్వాసుల అమాయకత్వం, దుర్బోధకుల వాక్చాతుర్యం కలిసి వింత బోధలు కొత్త శాఖలు వెలిశాయి. అనేకులను నరకం వైపు నడిపిస్తున్న ఇటువంటి దుర్బోధ శాఖల్లో ముఖ్యమైనది యెహోవా సాక్షులు. నేటికి 2 కోట్ల మందికి పైగా ఉన్న ఈ శాఖ ప్రపంచమంతా వ్యాపించి అనేకులను విశ్వాసభ్రష్టులుగా చేస్తుంది. దీని వ్యవస్థాపకుడు చార్లెస్ టెజ్ రస్సెల్. వీరి మ్యాగజైన్ పేరు కావలి కోట. ఇది 206 భాషల్లో విడుదల చేయబడి ప్రపంచమంతా పంచబడుతుంది. వీరు గ్రామాలకి పట్టణాలకి తిరుగుతూ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో నిలబడి కరపత్రికలు మ్యాగజైన్లు పంచుతూ వీరి దుర్బోధను వ్యాపింపచేస్తుంటారు. క్రైస్తవుని రహస్యంగా కలుస్తూ వారికి భిన్నమైన బోధలు చేస్తూ విశ్వాసభ్రష్టులుగా మారుస్తుంటారు. వీరి బోధల్లో ముఖ్యమైనది యెహోవా సాక్షుల బోధ. భూమిపై ఎన్ని పాపాలు చేసినా చనిపోయిన వెంటనే పాపాలు పోతాయి. వారికి ఆలోచన, కదలిక, స్పర్శ ఏమీ ఉండవు. బైబిల్ బోధ. పాపముల విషయంలో చనిపోతే పాప విముక్తుడవుతాడు, కానీ పాపాలు చేస్తూ చనిపోతే శిక్ష తప్పదు. చనిపోయిన వారికి చలనం, స్పర్శ ఉంటాయి. యెహోవా సాక్షుల బోధ. చనిపోయిన వారు పునరుద్ధానమైన తర్వాత 1000 ఏళ్ల పాలనలో కనుక మళ్లీ పాపాలు చేస్తే అప్పుడు వారికి తీర్పు తీర్చబడి అగ్నిలో త్రోయబడి ఒక్క క్షణంలో చంపబడతారు. అంతేగాని నరకంలో యుగయుగాలు ఉండరు. బైబిల్ బోధ. చనిపోయిన వారు పాతాళానికి వెళ్తే వేదనను, పరదేశుకు వెళ్తే నెమ్మదిని అనుభవిస్తారు. పునరుద్ధానులైన వారు మళ్లీ పాపాలు చేయరు. యెహోవా సాక్షుల బోధ. దానియేలు 4వ అధ్యాయం ప్రకారం క్రీస్తు శకం 1914లో క్రీస్తు రాకడ అదృశ్యంగా జరిగిపోయింది. త్వరలో బ్రతికి ఉన్న పరిశుద్ధులు రూపాంతరం చెందుతారు. బైబిల్ బోధ. దానియేలు 4వ అధ్యాయం నెబుకద్నెజరును గూర్చి దేవుడు చూపిన దర్శనం. అదే అధ్యాయంలో ఆ దర్శనం, నెరవేర్పు స్పష్టంగా రాయబడ్డాయి. రాకడకు ఈ అధ్యాయానికి ఏ సంబంధం లేదు. క్రీస్తు రాకడలో మృతులు పునరుద్ధానమైన మరుక్షణమే, సజీవులుగా ఉన్న పరిశుద్ధులు కూడా పునరుద్ధానమైపోతారు. యెహోవా సాక్షుల బోధ. త్వరలో ఈ భూమి భూపరదేశుగా మార్చబడి నిత్యము ఉంటుంది. బైబిల్ బోధ. త్వరలో అనగా 1000 ఏళ్ల పాలన అనంతరం ఈ భూమి ఆకాశాలు నాశనం చేయబడి నూతన భూమి, నూతన ఆకాశం దేవుని చేత సృజించబడబోతున్నాయి. భూపరదేశం అనే మాట బైబుల్లో ఒక్కచోట కూడా లేదు. యెహోవా సాక్షుల బోధ. ప్రభుత్వాధికారులకు లోబడకూడదు, ఓటు వెయ్యకూడదు, జెండా వందనం చేయకూడదు, జాతీయ గీతాలు పాడకూడదు. బైబిల్ బోధ. ప్రభుత్వ నియమాలకి, ప్రభుత్వాధికారులకు లోబడాలి. వారిని ఎదురించుట దేవుణ్ణి ఎదురించుటయే యెహోవా సాక్షుల బోధ. పరిశుద్ధాత్మనికి ప్రాణం లేదు, అదొక గాలి వంటి శక్తి మాత్రమే. బైబిల్ బోధ. పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క 3వ ప్రత్యక్షత. ఆయన ఒప్పిస్తాడు, విజ్ఞాపన చేస్తాడు, దుఃఖపడతాడు. యెహోవా సాక్షుల బోధ. మిఖాయేలు దేవదూతే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుని చేత సృజించబడిన ఒక దేవదూత కాబట్టి అతన్ని ఆరాధించకూడదు. బైబిల్ బోధ. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవదూతలు కుమారులు కారు. యేసుక్రీస్తు సృజించబడిన వాడు కాదు, ఆయన సృష్టికర్త. అందుకే మిఖాయేలుతో సహా దేవదూతలంతా క్రీస్తును ఆరాధిస్తున్నారు. ఆయన భూమిపై మనిషిగా ఉన్నప్పుడు ఆరాధించబడ్డాడు, పరలోకంలో ఉన్నప్పుడు ఆరాధించబడుతున్నాడు. యెహోవా సాక్షుల బోధ. పరలోకానికి కేవలం 144,000 మంది మాత్రమే వెళ్తారు. రొట్టె ద్రాక్షరసాన్ని సంఘానికి వచ్చిన వారందరూ తీసుకోకూడదు. ఈ 144,000 మందిలో చేరాలనుకునే వారు మాత్రమే తీసుకోవాలి. బైబిల్ బోధ. పరలోకానికి 144,000 మందితో పాటు ప్రతి జాతి నుండి క్రీస్తును అంగీకరించిన లెక్కింపజాలనంత విస్తార జనసమూహం కూడా చేరతారు. రొట్టె ద్రాక్షరసాన్ని సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ భుజించాలి, లేకుంటే అంత్యదినాన లేపబడరు. యెహోవా సాక్షుల బోధ. యేసుక్రీస్తు శరీరధారిగా పునరుద్ధానం అవలేదు. బైబిల్ బోధ. యేసుక్రీస్తు శరీరం కుళ్ళిపోలేదు, క్రీస్తు శరీరంతోనే పునరుద్ధానమయ్యి ఆయన గాయాలు చూపాడు, ఆహారం భుజించాడు. ఆయనకు మాంసం, ఎముకలు ఉన్నాయని ఆయనే స్వయంగా చెప్పాడు. యెహోవా సాక్షుల బోధ. యేసుక్రీస్తు దేవుడు కాడు. బైబిల్ బోధ. యేసుక్రీస్తు దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మహాదేవుడు, నిజమైన దేవుడు, వాక్యమయ్యున్న దేవుడు, తండ్రి అయిన దేవుడు, సింహాసనాసీనుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత, ఆదియు అంతమయ్యున్న దేవుడు. ఇంకా ఇలాంటి ప్రమాదకరమైన అనేక బోధలు చేస్తూ, సమయాన్ని ధనాన్ని లెక్క చేయకుండా పనిచేస్తూ అనేకుల్ని విశ్వాసభ్రష్టులుగా మారుస్తున్న వీరి బోధను గూర్చి విశ్వాసుల్లో అవగాహన కల్పిద్దాం. సంఘాన్ని అప్రమత్తం చేద్దాం. వందనాలు.